కాకినాడ గొల్లప్రోలు చేరుకున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. గొల్లప్రోలు నుంచి నేరుగా దొంతమూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ నివాసానికి వెళ్లనున్నారు. తర్వాత దొంతమూరు నుంచి కుమారపురంలోని హోటల్కి వెళ్తారు పవన్. అక్కడి నుంచి సాయంత్రం పిఠాపురం వెళ్లనున్నారు జనసేన అధినేత. ఇక దత్తపీఠం శక్తిపీఠంలో వారాహికి ప్రత్యేక పూజలు చేస్తారు పవన్. గొల్లప్రోలు మండలం చేబ్రోలు రామాలయం వీధిలో సాయంత్రం వారాహి విజయయాత్ర బహిరంగ సభలో ప్రసంగించనున్నారు పవన్. కాకినాడ గొల్లప్రోలు చేరుకున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. గొల్లప్రోలు నుంచి నేరుగా దొంతమూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ నివాసానికి వెళ్లనున్నారు. ఆ తర్వాత దొంతమూరు నుంచి కుమారపురంలోని హోటల్కి వెళ్తారు పవన్. అక్కడి నుంచి సాయంత్రం పిఠాపురం వెళ్లనున్నారు జనసేన అధినేత. దత్తపీఠం శక్తిపీఠంలో వారాహికి ప్రత్యేక పూజలు చేస్తారు పవన్. గొల్లప్రోలు మండలం చేబ్రోలు రామాలయం వీధిలో సాయంత్రం వారాహి విజయయాత్ర బహిరంగ సభలో ప్రసంగించనున్నారు పవన్. గొల్లప్రోలు చేరుకున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. సాయి సుధీర్. శ్రావణి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు కాసేపు క్రితమే చేరుకున్నారు. హెలిపాడ్ దగ్గర స్థానిక నేతలు, అదేవిధంగా పోటీ చేసే అభ్యర్థులు ఆయన స్వాగతం పలికారు. ఇక్కడ నుంచి నేరుగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ నివాసానికి చేరుకున్నారు. ఆయన టీడీపీకి సంబంధించి పిఠాపురం సీట్ ఆశించారు. ప్రస్తుతం అయితే వర్మతో పవన్ కళ్యాణ్ భేటీ కొనసాగుతుంది. వర్మ ఇంట్లోనే పవన్ కళ్యాణ్ లంచ్ చేస్తారు. లంచ్ చేసిన తర్వాత పిఠాపురం నియోజకవర్గంలో స్థానిక పరిస్థితులు, ఎన్నికల స్ట్రాటజీపై కాసేపు చర్చించిన తర్వాత నేరుగా పవన్ కళ్యాణ్ బస చేసే హోటల్కి వెళ్లనున్నారు. హోటల్ దగ్గర నుంచి సాయంత్రం పిఠాపురంలోని దత్తపీఠం శక్తిపీఠంలోని అమ్మవారిని దర్శించుకుని వారాహికి ప్రత్యేక పూజలు చేసి అనంతరం సాయంత్రం వారాహి బహిరంగ సభ జరిగే ప్రాంతంలో ఏదైతే చేబ్రోల్లోని రామాలయం వీధిలో వారాహి మీదుగా బహిరంగ సభ జరుగుతుంది. వారాహి మీదుగా పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు. దీనికి సంబంధించి వాటి షెడ్యూల్ ఈ విధంగా ఉంది. అంటే పవన్ కళ్యాణ్ మొదటి విడతలో భాగంగా దాదాపు 4 రోజుల పాటు ఆయన పిఠాపురంలోనే ఉన్నారు. పిఠాపురంకు సంబంధించి ముఖ్య నేతలు మండలాల వారీగా స్థానిక నేతలతో సమావేశం కానున్నారు. పిఠాపురం నుంచి తాను పోటీ చేస్తానని ప్రకటించిన తర్వాత తొలిసారి నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ రావడంతో అభిమానులు కావచ్చు, జనసేన కేడర్ భారీగా చేరుకున్నారు. దానికి సంబంధించి పిఠాపురంలో ఏ ఈక్వేషన్ తో ముందుకు వెళ్ళాలి, వైసీపీ అభ్యర్థిని ఓడించడం ఎలా అనేది కూడా దానికి సంబంధించి పార్టీ నేతలతో చర్చించనున్నారు. శ్రావణి. రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.